హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మన ఎపిసోడ్ నైన్టీన్త్ డే ఎయిటీన్త్ అండ్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ టెలికాస్టువంటి ఎపిసోడ్ కోసం మనం మాట్లాడుకుంటాం అనమాట అయితే మనకి అమర్దీప్ చౌదరి ఏదైతే ఉండో అమర్దీప్ చౌదరి నిజంగా ఈయన టాస్క్ ఏదైతే ఇచ్చారంటే అమర్దీప్ చౌదరికి ప్రియాంక జైన్ మధ్య ఒక టాస్క్ ఇచ్చారు కదా అంటే హెయిర్ కటింగ్ చెప్పేసి సో ఆ టాస్క్లో అమర్జీ చౌదరి అంత ఈజీ ఎందుకు గివప్ ఇచ్చాడు మీరు ఏదైనా అంటే స్పెసిఫిక్ రీజన్ చెప్పు అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే నాకు పర్సనల్ ప్రాబ్లం ఉంది నెత్తి పైన స్టిచెస్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ స్టిచెస్సే రీజనా ఎందుకు అంటే బయట నేను అందంగా ఉండడానికి జనాలు ఫిక్స్ అయ్యారు కాబట్టి ఆ హీరోలా ఉంటాను కాబట్టి నేను హీరో మెటీరియల్ కాబట్టి కటింగ్ చేయించుకుంటే తక్కువ అయిపోతానని అనుకుంటే అసలు అంటే ఎందుకు ఆయన ఆ గుండె చేయించుకోవడానికి ఇష్టపడలేదు అనుకుంటున్నారు మీరే చెప్పండి నా ఒపీనియన్ చెప్తే ఏంటంటే ప్రియాంక జైన్కి ఈయనకు వచ్చినప్పుడు ఈయనే ఒక యాంగిల్లో ఈ ఇప్పుడు నాకు అమర్తింపు చౌదరి బిహేవ్ కూడా నచ్చలేదు ఎందుకంటే క్రెడిట్ అంటే బిహేవ్ చేస్తాడు ఏంటంటే నాకు రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి నాకు నచ్చిపోయి సిచెస్ ఉన్నాయి కాబట్టి గుండు కొట్టించుకోవడం నాకు ఇష్టం లేదు ఒకటి అంటాడు దాంతోపాటు ఏమంటాడు అంటే గారు ప్రియాంక జండ్ లాస్ట్ వీక్లో నీకు రెడ్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నువ్వు బాగా ఆడగలిగితే కనుక గ్రీన్కి వెళ్తావేమో అనే విషయంతో కూడా నేను ఆలోచించాను అంటాడు అప్పుడు వెంటనే దాన్ని డిపెండ్ చేస్తుంది ఎవరు ప్రియాంక జన్ అట్లేం లేదు నువ్వు కావాలనుకుంటే నువ్వు వాడు ఈ నువ్వు నాకేం త్యాగం చేసిందేం కాదు నువ్వు ఆడతా అంటే నువ్వు నువ్వు వచ్చి నువ్వు నువ్వు ఆడట్టు నేను కాబట్టి నేను ఆడుతున్నాను ఆమె క్లియర్గా చెప్తుంది ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో కూడా క్రెడిట్ కోసం ఎందుకు ట్రై చేస్తాడో అనిపించింది సో మీకు కూడా ఇక్కడ క్రెడిట్ కోసం ట్రై చేస్తాడు అనిపిస్తే ఒకసారి కింద కమెంట్ రూపంలో తెలియజేయండి అబ్బా సో అదనమాట అంటే నీకు జన్యున్ ఇష్టం లేదు ఆడాలని లేదు నెత్తిపోతే ప్రాబ్లం అనిపిస్తుంది నెత్తి మీద సాచేస్తుంది చూస్తే జనాలు చూస్తారు బాగుండదు అనిపించింది ఫైన్ అంటే అది తప్ప ఒప్పని నేను జడ్జ్ చేయను ఎందుకంటే ఇట్స్ ఇండివిజువల్ పర్సెప్షన్ ఎందుకంటే మనకు అమిత్గా తెలుసు కదా అయితే ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్లో వచ్చారు అమిత్ ఏమంటాడు ఆయనకు విగ్గు బట్ ప్రపంచం మొత్తానికి విగ్గు తెలియదు బట్ అక్కడ ఆ షోలో విగ్గు తీసి ఎస్ నేను ఇది నా రూపమని చూపించిండు నువ్వు కావాలనుకుంటే అట్లా ఒక డేట్ స్టెప్ తీసుకొని ప్రూవ్ చేసుకోవచ్చు అలా ప్రూవ్ చేయడం వల్ల ఏంటంటే నీకు అది యాడెడ్ మై మైలేజ్ అయితే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే తప్ప ఎప్పుడు విగ్ కాదు జనాలు ఎప్పుడైనా నువ్వు ఎలా ఉంటే ఎలా ఇష్టపడతారో తప్పిస్తే మేకప్ ఇష్టపడరబ్బా అంటే ఆర్టిస్టులకు మేకప్ ఇష్టపడని పాదం వాడచ్చు వాడలేదు నాకు తెలియదు కానీ నార్మల్గా జనాలు ఎప్పుడైనా సరే నువ్వు హౌ ట్రూ యు ఆర్ హౌ జెన్యున్ యువర్ అనే దానికి ఇష్టపడతారు బేసిక్గా నువ్వు ఎంత మేకప్ వేసినా సరే సో నాకు ఇదే అంటే ఆయన గండి చేయించుకొని కూడా నా ఈ ప్రాబ్లమ్ ఇది బట్ స్టిల్ నేను ఈరోజు ఈ స్టెప్ తీసుకున్నాను ఈరోజు చేసి నేను జనాలకి ఈ విషయం చెప్దామనుకుంటున్నాను అనేసి ఉంటే కనుక ఇంకా బాగుండేదేమో జనాల నుంచి రెస్పాన్స్ ఇంకా ఆయనకి ఇంకా కొత్త ఫ్యాన్స్ తయారయ్యే వాళ్ళు ఏమో అనిపించింది నాకు అనిపించింది ఆయన అంత ఈజీగా గివప్ ఇవ్వకుండా ఉండాల్సింది ఒకసారి ఆలోచించాల్సింది కొంచెం వెళ్ళి అనిపించింది అది ప్రియాంక తీసుకుంది ఛాలెంజ్ ఆమె ఫేస్ చేసింది చేసింది షీస్ హ్యాట్స్ ఆఫ్ ఆమె ఇరగ తీసింది నాకు నచ్చింది అది ఓకే బట్ ఈ విన్న విషయాలు ఇంకొచ్చేసరికి ఇంకొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేమో అంటే ఎవరన్నా పొత్తులేని రీజన్స్ కూడా చెప్పిండి అంటే రవితేజ గారికి నా జుట్టు చూశారు నన్ను నెత్తమే చేశారు జుట్టు అన్నారు నేను రవితేజ గారు ఇన్స్పెన్ జుట్టు పెంచాను అంటే ఏదో చెప్పారు అయితే రవితేజ ఇప్పుడు రవితేజ నీ జుట్టు బాగుందంటే ఆయన జుట్టులో నీ జుట్టు కాబట్టి అరే అంటే బాగుందిరా మాట అనవచ్చు భావి దాని ఉంది ఇప్పుడు అంత మరి రవితేజ గారు నా జుట్టుని మెచ్చుకున్నారు కాబట్టి నేను టాస్క్లో జుట్టిస్తే బాగుండదేమో అనుకోవడం ఇస్ దట్ లాజికల్ నాకైతే కరెక్ట్ కాదేమో అనిపించింది నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు బట్ రవితేజ గారి మీద వాళ్ళ మీద వీళ్ళు లేవు నువ్వు అట్లా వేయడం అయితే కరెక్ట్ కాదు నీకు నచ్చట్లేదు నీకు ఏదో ఉంది పర్సన్ డిజైన్ ఏదో ఉంది ఆయన చిన్న గేమ్కి జుట్టు తీసేసుకోవడం అంటే పెద్ద పని నాకు అసలు ఏదో అనిపించింది ఆయన ఒక మాట చెప్తాను అంటే అది హౌస్మేట్ అయితే అయితే చేసామని జస్ట్ కండెండర్ కోసమే కదా కాబట్టి నాకు చేయాలనిపించట్లేదు ఓకే అది రీజను నువ్వు ఇదే నీ చెప్పొద్దు అది రీజన్ పెట్టుకొని నాకు రవితేజ గారు నా మీద నెత్తి మీద చేస్తాను లేదంటే ప్రియాంక జన్కి పోయిన వారు రెడ్ ఉండే కాబట్టి గ్రీన్ వస్తానేసి ఆ రీజన్ చెప్పు నేను నచ్చలేదు చిన్నదానికి నీకు చేయాలనిపించట్లేదు దట్స్ ఫైన్ ఓకే నో క్వశ్చన్స్ టు ఆస్క్డ్ అన్నట్టుగా సో నాకైతే అలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి అమర్చి చదువుతారు మరి కరెక్ట్ అయినా అంటే ఇచ్చి అనుకుంటున్నారు మీరు లేకపోతే ఇదే కరెక్ట్గా అనిపించింది ఆయన నిర్ణయం ఏది మీకు కరెక్ట్ అనిపిస్తుంది చెప్పండి అండ్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అండ్ వీడియో నస్తే డెఫినెట్ లైక్ కొట్టండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి మరి మంచి వీడియో కోసం సో హావ్ నైస్ డే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో